కృష్ణాజీవాడ బ్రహ్మాజీవాడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడవయ్య మండలంలోని కృష్ణాజీవాడి బ్రహ్మాజీవాడి గ్రామాలలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా సురేందర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి సురేందర్ మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గమని ఈ 4.5 సంవత్సరాలలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని బ్రహ్మాండమైన బ్రిడ్జీలు కట్టుకోవడం జరిగిందని ఇంకా కొన్ని కొన్ని బ్రిడ్జీలు రెండు నెలల్లోనే పూర్తి కావడం జరుగుతుందని మరొకసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కోరారు. 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడితే ప్రజలు ఎల్లారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని కోరారు. మీ అమూల్యమైన కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జై తెలంగాణ. ప్రచారంలో భాగంగా ఈరోజు తాడవయ్య మండలం కృష్ణాజీవాడ నుంచి ఇప్పుడే రాజరాజేశ్వర స్వామి గుడిలో పూజలు చేసుకొని ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కేసీఆర్. కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేసినా అక్కడ అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు సంపన్న వర్గాలకు పూర్తిగా అందుతా ఉన్నాయి. మరి ఇలా గజ్వేలు తీసుకుంటే అక్కడ ఎట్లా ఉన్న గజ్వేలు ఎట్లయింది? మరి రేపు కామారెడ్డి నుంచి తనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మన ఎల్లారెడ్డి నియోజకవర్గం అందులో ముఖ్యంగా కృష్ణాజీవాడి గ్రామం ఇలా అభివృద్ధి రంగానికి అభివృద్ధికి మారు పేరు కాబోతున్నదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఓటు అనేది ఒక ఆయుధం అన్నది, ఒక్క నిమిషంలో పోయి ఓటేసేస్తాం. దయచేసి ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోకపోతే ఆ ఒక్క నిమిషం చేసినటువంటి తప్పు 5 ఏళ్ళు మన జీవితం మన గ్రామ భవిష్యత్తు ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అదే చూసినాం కదా, ఒక్కొక్కళ్ళు 15 ఏళ్ళు చేసిండ్రు, మరి అప్పుడెందుకు అభివృద్ధి కాలే? మరి నాకు దొరికిన రెండు సంవత్సరాల్లో 20 నెలల్లోనే ఈ అభివృద్ధి కనబడుతోంది కదా. ఇవాళ ఇక్కడ నుంచి మన ఎల్లారెడ్డి వరకు ఇలా తాడవాయిలో 3 కోట్ల రూపాయలతో స్టేడియానికి మనం ప్రారంభించుకున్నాం మొన్న కేటీఆర్ ద్వారా. ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ నుంచే ఉంటున్నాడు కాబట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మరి అత్యధికంగా లాభం పొందేది కృష్ణాజీవాడి రైతులు. ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా రైతులే. మరి మన పంట పొలాలకు నీళ్లు రావాలి, మన నీళ్లు రావాలి అంటే మరి కేసీఆర్ గారు గెలవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన కృష్ణాజీవాడికి నీళ్లు వస్తాయి. కాబట్టి మరి మీరందరూ కూడా 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే మరి మీ అందరి పక్షాన నేను కేసీఆర్ గారితో ఉండి మన కృష్ణాజీవాడి గ్రామానికి కావాల్సిన నిధులు, మరి అదే విధంగా నిధులే కాదు మరి కుటుంబాల అభివృద్ధి కూడా అన్ని కూడా సహకరించుకుందాం. ఇవాళ మనకు బ్రిడ్జిలైనాయి, రోడ్లైనాయి, ఇలా కావాల్సింది కుటుంబాల అభివృద్ధి. దానికంటే ముఖ్యం మన ఉపాధి, పిల్లలకు ఉపాధి కల్పించడం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను, యువకుల్లారా మీరు ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నాం, 5 సంవత్సరాలు మనకు దొరికితే ఎంత అభివృద్ధిలో ముందుకు పోతామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడైతే ఇక్కడే మన లింగంపల్లిలో జనగామ లింగంపల్లి దాటిన తర్వాత ఒక 800 ఎకరాల్లో మన ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వస్తూ ఉంది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో పారిశ్రమలు వస్తే మరి ఇక్కడ కృష్ణాజీవాడలో ఉన్నటువంటి యువకులు మరి అక్కడ ఉద్యోగాలు ఉపాధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీలో ఒక కుటుంబ సభ్యుని, ఒక అన్నగా, తమ్మునిగా, మీ కొడుకుగా, మీ బిడ్డగా మిమ్మల్ని ఆశీర్వదించండి. మీకు సేవ యొక్క 20 రోజులు 15 రోజులు పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు నాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మంచిగా మంచి